ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु राष्ट्र मंत्री वर्युलु मी अंदरी अभिमान नायकुडु मी अंदरी आशीस्सुलतो पొద్దున పొద్దున పెట్టిన ఈ మీటింగ్ లో కూడా తండోప తండాలుగా వచ్చిన మా ఆడబిడ్డల ఆశీస్సులతో అద్భుతమైన మెజారిటీతో తిరిగి కాబోయే కరీంనగర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ గంగుల కమలాకర్ గారు ఒక గంగులన్న కోట్లేస్తే సరిపోదు మరి వినోదన్న కూడా వేయాలి లాస్ట్ టైం మోసం జరిగింది లాస్ట్ టైం మోసం అయ్యింది సార్ కావద్దు వినోదన్న ఎలక్షన్ కూడా 3 నెలల తర్వాత ఉంది కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు సోదరులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు గౌరవనీయులైన సాచర శాసనసభ్యులు ఒక్క కమలాకరణకు వినోదన్న కాదు ఇటుపక్క సొప్పదండి అటుపక్క మానకొండరు ఇద్దరన్నలు రవన్నకు బాలకిషన్ అన్నకు ఇద్దరికి కూడా చుట్టాలుంట చుట్టాలకు దోస్తులుంట దోస్తులకు చొప్పదండ్ల మానకొండ్రుల ఎవలుంట వాళ్లకు ఫోన్ చేసి దండం పెట్టి బతిమలాడి వాళ్ళిద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అశోక్ భాయ్ జర్ ఎన్నికడ జరుగు అదేవిధంగా వేదికపైన ఉన్న అతిరథ మహారథులందరికీ అతిరథ మహారథులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం ఇవాళ ఒక్కటే ఒక మాట నేను అడిగేది మిమ్మల్ని ఆలోచించమని కోరేది సరిగ్గా 9.5 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడ్డది ఎక్కడ ఇదే కరీంనగర్ గడ్డ మీద ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ గారి నిరాహార దీక్ష ప్రారంభమైతే అల్గనూరు చౌరస్తాలో అరెస్ట్ అయితే ఆ రోజు అంటుకున్నది అగ్గి నవంబర్ 29, 2009 ఈసారి కరెక్ట్ గా 14 ఏళ్ల తర్వాత మళ్ళా అగ్గి ఏ రోజు పెట్టాలి నవంబర్ 30, 2023లో మళ్ళీ కరీంనగర్ లో అగ్గి పెట్టాలి మళ్ళీ ఖచ్చితంగా అగ్గిలో ఆ అగ్ని కీలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ దహించకపోవాలి కొట్టుకపోవాలి ఈ మాట ఎందుకు అంటున్నా అంటే సరిగ్గా 9.5 ఏళ్ల కింద తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్ని పనులు జరిగినాయి ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారిని మీరు నమ్మి ఒక తండ్రిలాగా తెలంగాణను సాకుతాడు ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు తెలంగాణను ఏ నాయకుడైతే సాధించిండో ఆయన చేతిలో పెడితేనే న్యాయం అవుతుందని చెప్పి ఈ 9.5 ఏళ్లు రెండు పర్యాయాలు కేసీఆర్ గారి చేతిలో ఈ పసిగుడ్డు లాంటి తెలంగాణను మీరందరూ కలిసి పెట్టినారు ఆశీర్వదించారు కమలాకరణకు ఆశీర్వాదం ఇచ్చినారు రవిశంకర్ అన్నకు బాలకిషన్ అన్నకు నాకు వేదిక మీద కూర్చున్న చాలామంది మహామహులు అందరం కష్టపడితే 88 సీట్లతో 2018లో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ఎన్ని మార్పులు వచ్చినాయి ఇవాళ తెలంగాణలో కరీంనగర్లో వచ్చిన మార్పు మీ కళ్ళ ముంగటనే ఉన్నది రోడ్లు బాగైనాయి డ్రైనేజీలు బాగైనాయి కరెంటు మంచిగైంది తాగునీళ్లు మంచిగైంది సాగునీరు ఇవాళ మీ ఎల్ఎండి నాకు బాగా యాదుకున్నది ఎన్నోసార్లు కమలాకరణ యుద్ధం చేసేది ఆ కరీంనగర్ నీళ్లు ఎల్ఎండి నీళ్లు మాకే ఉండాలి గేట్లు బంద్ చేయాలని కరీంనగర్ అన్న కరీంనగర్ల కమలాకర్ అన్న కిందికేమో మరి మాకు నీళ్లు ఇవ్వాలి అని కింద పంచాయతీ ఇలా ఉన్నదా గోస ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ బ్రహ్మాండంగా 618 మీటర్లకు దివి నుంచి భూమికి నీళ్లు తీసుకుపోయిన అపర భగీరథుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేరు కానీ అప్పర్ మానేరు కానీ లోవర్ మానేరు కానీ ఇవాళ సస్యశ్యామలమై కరీంనగర్ జిల్లా పైనుంచి చూస్తే ఒక సజీవ జలధారలాగా ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అద్భుతంగా కనబడతా ఉన్నది ఎస్ఆర్ఎస్పి కాలువలో కాకతీయ కాలువలో 365 రోజులు నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాలులో వరద కాలువలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్లు పైన అప్పర్ మానేరు నుంచి లోవర్ మానేరు దాకా లోవర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా ఎక్కడ చూసినా జల కలతోని ఇలా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలకలలాడుతూ ఉన్నది కరెంటు బాగైంది తాగునీళ్లు బాగైనాయి సాగునీటి కోసపోయింది సంక్షేమము నేను చెప్పనే అవసరం లేదు 200 పింఛన్ తీసుకునే అవ్వ ఇలా 2000 రూపాయలు తీసుకుంటున్నది మళ్ళీ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎంత అవుతుంది పెన్షను ఎంత అయితే చెప్పాలి చూడలేదా మేనిఫెస్టో 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో మూడోసారి మళ్ళీ మీరు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే 5000 రూపాయల పెన్షన్ కాబోతున్నదనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు విద్య వైద్యం ఏ రంగమన్న తీసుకోండి ఇవాళ ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు
ఒక్క మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి కరీంనగర్లో ఇయాల నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. బ్రహ్మాండంగా ఇయాల గురుకుల పాఠశాలలు మంత్రివర్యులు కమలాకరణ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉండే బలహీన వర్గాల బిడ్డలకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని మా మైనారిటీ పిల్లలకు గాని వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు ఉన్నా ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఆ క్రెడిట్ కూడా మన గౌరవ మంత్రివర్యులు కమలాకర్ గారికి కూడా దక్కుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఇయాల బలహీన వర్గాల సంక్షేమ శాఖను అత్యద్భుతంగా నిర్వహించిన నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఇక్కడ వచ్చిన మీ అందరినీ కూడా నేను ఆలోచించమని కోరేది ఒకటే, ఏం తక్కువైంది మనకు? సాగునీరు మంచిగైంది, పట్టణం మంచిగైంది, పల్లెలు బాగైతున్నాయి, కడుపు నిండా కరెంటు, కడుపు నిండా తాగునీరు, విద్య వైద్యం అన్ని బాగైనాయి, అన్ని వర్గాలకు లాభం జరిగింది. గిరిజనులకు ఇవాళ బ్రహ్మాండంగా 6% నుంచి రిజర్వేషన్ 10% అయింది. తాండాలు పంచాయతీలు అయినాయి, ఇవాళ గిరిజన తాండాల్లో రోడ్లు పడుతున్నాయి, 3-phase కరెంట్ వస్తున్నది. దళితులకు దళిత బంధు అనే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని కార్యక్రమం, కొత్త పథకం చాలైంది. బలహీన వర్గాలు కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు చేతి వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్లకు బలాన్ని ఇచ్చిండు కేసీఆర్. చదువుకుంటానంటే విద్యాలయాలు పెట్టిండు కేసీఆర్. ఇవాళ నేను చదువుకొని అమెరికా పోతా అంటే 20 లక్షల రూపాయలు మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్. అదేవిధంగా దళిత పిల్లలు గిరిజన పిల్లలైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. బ్రాహ్మణుల్లో ఉండే పేదవాళ్ళకు కూడా ఇవాళ బ్రహ్మాండంగా వివేకానంద స్కాలర్షిప్ పెట్టి చదువుకుంటా అనే పిల్లలకు విదేశాలకు పోతానంటే కూడా 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు కేసీఆర్ గారు. మరి ఎందుకు ఆలోచన చేయాలి మనం వేరే వాళ్ళ గురించి? ఏం అక్కడే ఉన్నది? కరీంనగర్లో హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా కలిసి కట్టుగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నా, దండం పెట్టి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే మతం పేరిట చిచ్చుబెట్టే సన్నాసులు ఇదే కరీంనగర్ నుంచి కొంతమంది వచ్చిండ్రు. ఆనాడు కమలాకరణ చేతిలో ఓడిపోయి అసెంబ్లీకి కమలాకరణ చేతిలో సావు దెబ్బ తిని ఆ ఏడుపుతో ఆ నటనతో ఏడ్చి ఏడ్చి అమ్మ అయ్యా అని వినోదన్న మీద మళ్ళ పోటీ చేసి ఆనాడు మనందరినీ మోసం చేసి హిందూ అని ముస్లిం అని లేని పంచాయతీ పెట్టి ఆనాడు ఒక ఆయన ఇక్కడి నుంచి ఎంపీ అయిండు. ఎంపీ అయిన నాటి నుంచి నేటి వరకు నేను అడుగుతా ఉన్నా ఏం పని చేసిండు ఆయన ఈ 5 ఏళ్ళలా నేను అడుగుతున్నా. ఒక్క పైసా పని కరీంనగర్ పట్టణానికి కానీ కరీంనగర్ పార్లమెంటుకు కానీ ఏ ఒక్కరికి కానీ ఒక్క పని చేసిండా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక కొత్త స్కూల్ తెచ్చిండా, ఒక కొత్త నవోదయ పాఠశాల, ఒక కొత్త కేజీబీవి పాఠశాల, ఒక కొత్త IIIT లాంటి విద్యా సంస్థ, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండా ఆలోచించండి. ఇవాళ బడిదే లేదు, పోనీ గుడన తెచ్చిండా, గుడి కూడా లేదు. మళ్ళా మన కమలాకరణనే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మళ్ళా తీసుకొచ్చింది ఎవరు? మన కమలాకరణ, మన వినోదన్ననే. మళ్ళా బడి తెచ్చిండ్రు, గుడి కూడా తెచ్చిండ్రు. విద్య బాగైంది, వైద్యం బాగైంది, సంక్షేమం బాగున్నది, అభివృద్ధి బాగున్నది. అందుకే కొందరికి మనసున పడతలేదు, మనసున పడతలేదు. ఏమని కమలాకరణ మీద పోటీ చేసుడంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని భయపడి పారిపోతాను. కమలాకరణ మీద పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ లెవెలు బతిమలాడుతుంటే బీఫామ్ ఇస్తా అంటే కూడా నాకు వద్దు పోయి నేను అటు పోతున్నాను అటు ఇటు తప్పించుకపోతున్నారట. ఒకళ్ళు హుస్నాబాద్ పోతున్నారట, ఒకళ్ళు వితలవాడి పోతున్నారట, ఇక్కడ మాత్రం రారట ఎవరు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అట్లున్నది, బీజేపీల కథ ఎట్లున్నది ఆలోచిస్తున్నారట. ఎల్బీ నగర్లో పోటీ చేయన్నా, ఏమలవాడలో పోటీ చేయన్నా, ఇంకో కాడ పోటీ చేయన్నా, కరీంనగర్లో మాత్రం పోటీ చేసే దమ్ము లేదు. ఎందుకో వాళ్ళకి ఎరికే, చేసిందేమీ లేదు. ఊళ్ళో మీ బతుకు అందరికీ తెలుసు, కరీంనగర్లో పుట్టినావు, కరీంనగర్లో పెరిగినావు, నీ బతికేందో నీ లెక్కేందో కరీంనగర్లో ఇలా బుడ్డ పొరగాళ్ళకు కూడా అర్థమైపోయింది. తెల్లారులేస్తే పిసపిస మాటలు మాట్లాడు తప్ప చేసిందేమీ లేదు. ఏమన్నాడు అన్నాడు ఇదే బండి సంజయ్, ఏమంటాడు? దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు. ఎవనికి రాబాయ్ దేవుడు అంటే చెప్పాడు, ఎవరికి దేవుడు? మోడీ 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా? లేదా కరీంనగర్కు ఒక్క కాలేజీ ఇయ్యనందుకు, ఒక పాఠశాల ఇయ్యనందుకు మా కరీంనగర్లోని విద్యార్థులకు దేవుడా? ఎవనికి దేవుడు నీ మోడీ? నేను ఒక్కటే అంటున్నా, కరీంనగర్లో ఉండే మా తమ్ముళ్లను, మా అన్నలను, మా అక్కలను, చెల్లెలను. ఆనాడు మోడీ గారే చెప్పిండు, ఏం చెప్పిండో? భాయ్యో బైనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా? 15 లాఖ్ వచ్చిన వాళ్ళందరూ బీజేపీ కోటైన్రి,
పందరాల ఖాతాల వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి, పడనోళ్ళందరూ రైతు బంధు వచ్చిన వాళ్ళందరూ మా కమలాకరన్నకు కారు గుర్తు కోటేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యహా పే జిత్నే భీ హమారే భాయి బహన్ హై ఆప్ తమామ్ భాయియో సే బహనో సే భీ గుజారిష్ హై. మే ఏక్ హీ చీజ్ ఆప్సే కహనా చాహతా హూం, పిఛలే సాఢే నౌ సాల్ మే ఆజ్ తెలంగాణా మే ఏక్ అమన్ ఔర్ భాయిచారా ఆజ్ దేఖనే కో మిల్ రహా హై. ఏక్ ఖుషహాలీ హై హమారీ ఘరో మే, హమారే బచ్చో కో అచ్చే సే అచ్చే తాలీమ్ దియా జా రహా హై. ఆజ్ 206 స్కూల్ హమారే మైనారిటీ ముస్లిం బచ్చో కే వాస్తే, క్రిస్టియన్ బచ్చో కే వాస్తే 206 స్కూల్ ఖోలే గయే, జిస్మే 75,000 से ज्यादा बच्चियों को और बच्चों को आज अच्छा सा अच्छा अच्छे से अच्छा तालीम दिया जा रहा है. क्यों दिया जा रहा है ये? क्योंकि हमारे बच्चों को दुनिया से लड़ने की ताकत, दुनिया से लड़ने की काबिलियत उनमें देने के लिए, उनमें लाने के लिए आज केसीआर साहब कोशिश कर रहे हैं. केसीआर साहब ऐसे लीडर हैं जो किसी एक जमात के या किसी एक तबके के लीडर नहीं है. केसीआर पूरे तेलंगाना के हर दिल अजीज है. केसीआर साहब आज हर तेलंगाना के जो शख्स है, हर तेलंगाना का जो आदमी है उनका लीडर है. चाहे कोई भी मजहब का हो, हिंदू हो, मुसलमान हो, क्रिश्चियन हो, जो भी हो, हर किसी का लीडर केसीआर है. मैं आप तमाम भाइयों से एक ही चीज पूछना चाहता हूं, पिछले 9.5 सालों में कभी हमने मजहब के नाम पे सियासत किया क्या? आज चंद लोग यहां बात करते हैं कि आप हमें वोट दें, बीजेपी और बीआरएस मिलके है. मैं आप तमाम भाइयों से एक ही चीज पूछता हूं, अगर बीजेपी और बीआरएस मिलके थे, क्या आज 13,000 करोड़ के साथ माइनॉरिटी वेलफेयर केसीआर साहब करते आपके लिए, आप एक बार सोचे. साथ ही साथ एक और चीज पूछना चाहता हूं आपसे, ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఎన్నడన్నా మతం పేరు మీద రాజకీయం చేసిండా? ఆయన హిందూ, ఆయన ఎన్నడు దాచుకోలే, తన ధర్మాన్ని దాచుకోలే. పెద్ద పెద్ద యాగాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చేయలేదు. అంత పెద్ద యాగం కూడా, చండి యాగం కూడా చేసింది కేసీఆర్. నేను ఒక హిందువును అని గర్వంగా చెప్పుకున్నాడు. కానీ నిజమైన హిందువు వేరే వాళ్ళను అవమానించడు, వేరే వాళ్ళను కించపరచడు, వేరే మతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇక్కడ ఉన్నాడు ఒక చిల్లరగాడు, ఏమంటాడు, దమ్ముందా, ఏమంటాడు ఆయన, మసీదులు తవ్వుదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. నేను ఈ మసీదులు తవ్వుతందుకు తెచ్చుకున్నారు ఎంపీగా, మసీదులు తవ్వేతందుకు, మొద బొందలగడ్డలు తవ్వేతందుకు గిందిగా ఉన్నాడు ఎంపీన. దేని దవ్వాలే? ఎంపీ అనేటోడు, ఎమ్మెల్యే అంటాడు, ఏం పని చేయాలి? ఓట్లేసుకున్నాక, గెలిచినాక పునాదులు తవ్వాలే. ఏం పునాదులు తవ్వాలే? కాలువల పునాదులు తవ్వాలే. మన బిల్లు నీళ్లు రావాలని చెప్పి బ్రహ్మాండమైన కాలువలకు పునాదులు తవ్వాలే. పునాదులు తవ్వాలే, మంచి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. పునాదులు తవ్వాలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. పునాదులు తవ్వాలే, అద్భుతమైన టీటీడీ కళ్యాణ మండపం కానీ, టీటీడీ మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలి, మసీదులు కట్టాలి, చర్చిలు కట్టాలి, అందరినీ సమభావంతో, సమధర్మంతో చూడాలి. ఇలా కేవలం మతం పిచ్చితో గతంలో మంటలు పెట్టి కరీంనగర్లో కొంతమంది ఓట్ల డబ్బాల ఓట్లు వేయించుకున్నారు. ఈసారి ఆ డ్రామాలు సాగనీయొద్దు. ఈసారి ఎన్ని డైలాగులు కొట్టినా నేను ఇది గగులో కొడతా, ఇది చేస్తా, అది చేస్తా అని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా ఈసారి చెంపపెట్టు లాంటి తీర్పు కరీంనగర్ నుంచి మనం ఇయ్యాలి. పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగనీయద్దు. ఇప్పుడే కమలాకరణ్ ఒక గొప్ప మాట చెప్పిండు, 1956లో ఆనాడు మన తాతలు ముత్తాతలు తప్పు చేసినరు, ఆనాడు తెలంగాణ ఆంధ్ర కల్పితందుకు ఒప్పుకొని ఆనాడు తప్పు చేసినరు. 58 ఏళ్ళు పట్టింది ఆ తప్పు నుంచి బయటపడతందుకు. 58 ఏళ్ళు తనలాడితే ఆ తప్పులకెళ్ళి మొన్ననే బయటపడ్డం. ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పు చేస్తే కాంగ్రెస్కో బీజేపీకో ఓటేస్తే మళ్ళొక 50 ఏళ్ళు వెనుకపోతాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఆగమైతుంది, ఖరాబైతుంది. అయినా ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ములను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నాకు కూడా ఆడపిల్ల ఉన్నది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసేది ఉంటే మన ఇంట్లోని ఆడపిల్లకు, మన కూతురుకో, మన చెల్లెకో లగ్నం చేసేది ఉంటే ఎంత ఆలోచన చేస్తాం? ఎవరైనా ఒక అయ్య చేతిలో పెట్టాలంటే ఎంత ఆలోచిస్తాం? వాడు ఎసుంటోడు, సిగరెట్ తాగుతాడా, మందు తాగుతాడా, చదువుకున్నాడా లేదా, అటేడు తరాలు ఇటేడు తరాలు నా బిడ్డను మంచిగా చూసుకుంటాడా లేదా ఆలోచిస్తామా? బాగా ఆలోచించి విచారించి 10 మందిని అడిగి అప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాం. మరొక ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడే గంత ఆలోచిస్తే ఈ కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంలో ఆలోచించాలన్న వద్దా ఒక్కసారి మీరందరూ గుండెమి చేసుకోండి. ఇవాళ మనకు పోటీ ఎవరు?
మనతో పోటీ పడుతున్న దెవలు. ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి ఇదే కరీంనగర్ లో నిరాహార దీక్ష ప్రారంభించి మీ ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చి ఆ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఒక దిక్కు అవతల దిక్కు ఎవడు ఉన్నాడు? బీజేపీ పోడేమో అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే ఆనాడు అమెరికా పోయి దాక్కున్నాడు కిషన్ రెడ్డి, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు. ఇంకో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇక ఆయన గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓటుకు నోటు దొంగ, 50 లక్షల రూపాయలు పట్టుకొని మొత్తం కెమెరాల ముందే దొరికిపోయిన ఒక థర్డ్ క్లాస్ క్రిమినల్. గవాళ్లతో మనం పోటీ పడాలనా? గవాళ్లకు ఓటేసి రాష్ట్రాన్ని వాళ్ల చేతుల్లో పెడదామా, లేదా మన తండ్రి లాంటి కేసీఆర్ గారిని చేతుల్లో పెడదామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక తప్పు చేసి 58 ఏళ్ళు బాధపడ్డాం, మరొక తప్పు చేసి 58 ఏళ్ళు తెలంగాణను వెనుకకు నెట్టవద్దు. మన అభ్యర్థులు ఎవరైనా సరే, బాలకిషన్ గారైనా, రవిశంకర్ గారైనా, కమలాకరణ్ అయినా, నేనైనా, మీరేసే ఓటు మాకే కాదు, మీరేసే ఓటు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ గారికి పోతుంది. అదే మీరు కాంగ్రెస్కో బీజేపీకో ఓటేస్తే ఆ ఓటు పోయేది సీదా ఢిల్లీకి, గుజరాత్కు, మళ్ళా వాళ్ళ గులాంగిరి చేసే తందుకు, మళ్ళా తెలంగాణ 58 ఏళ్ళు వెనుకకు పోయేందుకు ఉపయోగపడుతుంది. ఆగం కాకండి, ఆలోచించండి. ఇలా ఒకటి రెండు కాదు, ఎన్నో కొత్త కార్యక్రమాలు ప్రకటించిండు మన ముఖ్యమంత్రి గారు. ఒకటి ఇప్పుడే నేను చెప్పిన ఆసరా పెన్షన్లు పెంచుకొని 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇదివరకు రైతు బీమా ఉండే, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని కార్యక్రమం కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త కార్యక్రమం తీసుకున్నాడు. రాష్ట్రంలో ఉండే 93 లక్షల తెల్ల కార్డులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా సోదరులు, వాళ్ళందరికీ కూడా బీమా ప్రభుత్వమే చేయించే విధంగా ఎల్ఐసితో 5 లక్షల రూపాయల బీమా కూడా కేసీఆర్ బీమా పేరిట కొత్త పథకం తీసుకురాబోతా ఉన్నాం. మీరు మళ్ళీ గెలిపించి మాకు అవకాశం ఇవ్వండి, కేసీఆర్ బీమాను 6 నెలల లోపల చాలు చేసి ముందుకు తీసుకొని పోతాం. గంగుల కమలాకర్ గారు స్వయంగా ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పారు, అన్నా ఇవాళ తెలంగాణ మీ నాయకత్వంలో అన్నపూర్ణ అయ్యింది, తెలంగాణ ఇవాళ మీ నాయకత్వంలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది, మరి దేశానికే అన్నం పెట్టే తెలంగాణ ఇక్కడ ఉండే మన బిడ్డలకు కడుపు నిండా సన్నబియ్యంతో బువ్వ పెడదామంటే అన్నపూర్ణ అనే కొత్త పథకం తీసుకురాబోతా ఉన్నారు కేసీఆర్ గారు. అన్ని రేషన్ కార్డుల మీద దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం, నాణ్యమైన సన్నబియ్యం మీకు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కొత్తగా సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నాం. అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం. ఆసరా పెన్షన్లు పెరుగుతాయి, రైతు బంధు పెరుగుతుంది, రైతు బీమా బ్రహ్మాండంగా ఉన్నది. కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త కార్యక్రమం కింద ఎవరికి అవసరమైన వైద్యం 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా కుటుంబం మొత్తానికి కేసీఆర్ ఆరోగ్య రక్ష కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. ఇన్ని బాగా చేసుకున్నాం, ఇంకా బాగా ముందుకు పోవాలంటే బలంగా మీ ఓట్లతో కమలాకరణను, రవిశంకర్ అన్నను, బాలకిషన్ అన్నను, మన ప్రతి అభ్యర్థిని గెలిపించి శాసనసభకు పంపండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఇక్కడికి వచ్చిన తమ్ముళ్లకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కొంతమంది చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి హైదరాబాద్లో మరణిస్తే ప్రవల్లిక అనే అమ్మాయి, ఆ అమ్మాయి మృతిని కూడా రాజకీయం చేసింది. ఇవాళ అమ్మాయి తల్లి, తండ్రి, తమ్ముడు 3 నా దగ్గరకు వచ్చిండు పొద్దున, అన్నా మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మా అమ్మాయిని ఒక ఆయన వేధించిండు, చంపిండు, దయచేసి వేధించి చంపిండు, న్యాయం చేయాలని కోరిండు. నేను ఇవాళ వాళ్ళకు ఉదయం ఒకటే మాట ఇచ్చిన, మీరెవ్వరు బాధపడకండి, మీకు మీ కుటుంబానికి పార్టీ అండగుంటుంది, ఆ తమ్ముడికి కూడా వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం, ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం, ఆ అమ్మాయి మృతి ఏదైతే జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ వస్తాడు, ప్రియాంక గాంధీ వస్తుంది, బీజేపీలు ఇంకెవలో దిగుతారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 9.5 ఏళ్లలో 2,20,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, మిగతాయి కూడా భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయిలో పటిష్టంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఆ బోర్డును కూడా అవసరమైతే ప్రక్షాళన చేసి మా తెలంగాణ యువత, గవర్నమెంట్ జాబులు కోరుకుంటున్న యువతకు కూడా న్యాయం చేస్తాం, మా మీద విశ్వాసం ఉంచండి, తిరిగి మళ్ళొక్కసారి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి పేరు పేరున మా తమ్ముళ్లను, చెల్లెళ్లను కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.
జై తెలంగాణ. కేజీ రామారావు గారికి.